వంకాయ గుజ్జు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. వంకాయలు 1/2 కిలో. ముందుగా వంకాయలను కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఉల్లిపాయ పెద్దది 1, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత, ఎండుమిరపకాయలు 15, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత. వంకాయ గుజ్జు పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలను మరీ నల్లగా కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఇలా ఫ్రై అయ్యాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో వంకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా సగం వేగాక మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. వంకాయలు ఇలా మెత్తగా వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత చింతపండు రసాన్ని చిక్కగా తీసుకోవాలి. చింతపండు రసం ఇలా చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత బౌల్లో మిక్సీ వేసుకున్న ఎండుమిర్చి కారం, ఫ్రై చేసుకున్న వంకాయలు, ఉప్పు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో చింతపండు రసం వేసి కలిసేలా బాగా కలుపుకోవాలి. పచ్చడంతా ఇలా కలిసిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడిని రైస్లో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గుజ్జు పచ్చడి రెడీ. టమాటా పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: టమాటా 1/2 కిలో, పచ్చిమిరపకాయలు 10, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత, జీలకర్ర 1 టీ స్పూన్, చిన్నులపాయ రెప్పలు 5, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ 1, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. టమాటా పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగాక అందులో టమాటా ముక్కలు, చింతపండు, పసుపు, టమాటా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక
మూత పెట్టి టమాటాను మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. టమాటా ఇలా మగ్గాక అందులోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న టమాటా చిన్నులపై రెప్పలు ఉప్పు జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పచ్చడిలో కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఇప్పుడు రైస్తో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. బెండకాయ గుజ్జు పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బెండకాయలు 15, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 10, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత, ఉప్పు తగినంత. బెండకాయ గుజ్జు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఇగురుతున్న రైస్లో బెండకాయలను ఈ విధంగా రైస్ లోపలికి గుచ్చాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో రైస్ను ఎగిరనివ్వాలి. అన్నం ఎగిరాక బెండకాయలను తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఇలా ఫ్రై అయ్యాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. తరువాత చింతపండు రసాన్ని చిక్కగా తీసుకోవాలి. చింతపండు రసం ఇలా తీశాక పక్కన పెట్టుకోవాలి. తరువాత బెండకాయలకు ఉన్న తొడుమలు తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయల్లో మిక్సీ వేసుకున్న కారం ఉప్పు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చింతపండు రసం వేసుకొని బెండకాయలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు రైస్లో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ గుజ్జు పచ్చడి రెడీ. పల్లీ చట్నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పల్లీలు 100 గ్రాములు, టమాటా 4, పచ్చిమిరపకాయలు 10, ఉల్లిపాయ 1, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత, చిన్నులపాయ రెప్పలు 6, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్,
పసుపు హాఫ్ టీ స్పూన్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. పల్లీ చట్నీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఉల్లిపాయలు వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేగాక కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత టమాటా ముక్కలు, చింతపండు, పసుపు, టమాటా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మగ్గనివ్వాలి. టమాటా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చిన్నులపాయ రెబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో టమాటా, ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ప్యాన్లో పోపుకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగాక పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.